హలో వీర్స్, మీరు చూస్తున్నారు చెన్నైటెక్. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, లాంచర్స్ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు మొబైల్లోనే ఒక మంచి బెస్ట్ లాంచర్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. చూడండి, నా మొబైల్ని నేను ఎటువైపు రొటేట్ చేస్తే నా యాప్స్ మొత్తం అన్నీ కూడా అటువైపు రొటేట్ అవుతుంది. ఓకే, నేను ఎటువైపు రొటేట్ చేసినా సరే మొత్తం ఆల్ యాప్స్ కలిపి ఒకే స్క్రీన్లో ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ కోసం తెలుసుకోబోయే ముందు మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను చేస్తే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళినట్టయితే మనం, మీరు గూగుల్ ప్లే స్టోర్లోని గ్రావిటీ లాంచర్ విఎస్ అని చెప్పి టైప్ చేయండి. సో గ్రావిటీ లాంచర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే సో మనకి ఇన్స్టాలింగ్ అవుతుంది. ఓకే, మనకి ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ చేసినట్టయితే సో ఇక్కడ ఎలో గ్రావిటీ లాంచర్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఎలో చేసేసేయండి. ఎలో చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సో నెక్స్ట్ అని క్లిక్ చేసి ఓకే అనేది క్లిక్ చేసినట్టయితే మీకు లాంచర్ అనేది ఓకే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది మారిపోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఆల్ యాప్స్ మొత్తం అన్నీ కూడా ఒకే దగ్గరికి రావడం జరిగింది. చూడండి, నా మొబైల్ ఎటువైపు అయితే రొటేట్ చేయాలనుకుంటున్నానో అటువైపు రొటేట్ చేసినట్టయితే టోటల్ యాప్స్ అన్నీ కూడా రొటేట్ అవుతుండదు. ఫ్రెండ్స్, ఇది ఎవరైనా చూసినట్టయితే అవతల వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ అమేజింగ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం ఏదైనా యాప్ కావాలనుకోండి, ఇక్కడ జస్ట్ 1 క్లిక్ చేసినట్టయితే ఆ యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, నేను ఒక క్లిక్ చేస్తాను, యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి యాప్ కావాలన్నా సరే మీరు ఇందులోనే ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పైన సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని ఇక్కడ మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్లే అని క్లిక్ చేశాను. చూడండి, ప్లే మీద ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. మనకి ఏ యాప్ కావాలంటే ఆ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకొకటి కూడా మనం క్లిక్ చేద్దాం, క్రోమ్, CHR క్రోమ్ అనేది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఇలాగ యాప్ అనేది యూజ్ చేసి మీరు ఎవరినైనా సరే చాలా అమేజింగ్గా ఫీల్ అయ్యేటట్టు చేయొచ్చు. ఒక ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.